హాయ్, నమస్తే. నేను మీ కేలింగన స్వామి, చరిత్ర పరిశోధకుడు, సంగనకల్లు, బళ్ళారి. మనము చూస్తున్నటువంటి వీడియో కందినాతి గ్రామానికి సంబంధించినది. కందినాతి గ్రామము ఎమ్మిగనూరు మండలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కందినాతి గ్రామము ఎమ్మిగనూరు నుండి దక్షిణ దిక్కునందు 9 కిలోమీటర్ దూరములో కలదు. ఈ గ్రామానికి ఉత్తరము మరియు తూర్పు దిక్కునందు నల్లరాతి కొండ లేక నల్లేని రాయి కొండ మరియు చెన్నకేశుల కొండ అని పిలుస్తారు. ఈ కొండనందు ఆదిమానవులకు సంబంధించిన శిలా చిత్ర లేఖనాలు, అంటే నవీన శిలాయుగము నాటి చిత్రాలు కలవు. మనము చూస్తున్న చిత్రము మనిషి చిత్రము. ఈ చిత్రంలో ఆడ మగ తేడా తెలిపే చిత్రముగా ఈ చిత్రాన్ని రచించినారు. ఈ చిత్రం యొక్క విశిష్టతను స్పష్టంగా అందరికీ తెలుసుకునే మాదిరిగా చెక్కబడినది. ఈ మనిషి చిత్రాన్ని చూసిన వెంటనే ఆడ మనిషి బొమ్మ అని సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అలాగే ఈ చిత్రానికి డ్రెస్ మాదిరిగా ఉండడం కూడా విశేషం. చేతిలో ఒక కర్ర మాదిరి పట్టుకొని నిలబడి ఉన్న ఈ చిత్రము. అలాగే ఈ చిత్ర దేహభాగమునందు 3 చుక్కలు పెట్టి రచించినారు. ఇలాంటి చిత్రాలు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని తక్కలకోట గ్రామమునందు గల ఉడేదు గుడ్డలో గలవు. అలాగే కప్పగల గ్రామమునందు బీరప్ప మట్టిలో ఇలాంటి చిత్రాలు గలవు. ఈ చిత్రాలకు సమాన పోలికలు గలవు. ఇలాంటి చిత్రాలు మనకు దొరకడం చాలా విశేషమని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. మనము చూస్తున్న ఈ చిత్రము 2 ఎద్దుల చిత్రము. ఒకదాని కింద ఒకటి మరియు ఒక చేతివేలి ముద్ర, అలాగే 2 పాదాల ముద్రలు. ఎద్దుల వెనుకాల ఒక మనిషి, అది కూడా మగ మనిషి చిత్రాన్ని స్పష్టంగా చిత్రీకరించినారు. పైన ఉన్న ఎద్దు బొమ్మను అస్పష్టంగా, అలాగే పాదముద్రలను అస్పష్టంగా రచించినారు. కింద ఉన్న 2వ ఎద్దు బొమ్మను చూస్తే దానికి అందంగా, అది కూడా దూరంగా చూసే వాళ్లకు కనపడే విధంగా రచించినారు. కొమ్మలు మరియు మూపురం భుజము, అనగా ఎత్తు భుజము చాలా అందముగా చెక్కబడినది. దేహరచన మరియు కొమ్మల రచనను చాలా అందముగా రచనాబద్ధంగా రచించినారు. ఇలాంటి పోలికలు గల చిత్రాలు అనంతపురం జిల్లాలోని బొమ్మనాళ్ మండలం నేమకల్లు గ్రామంలో గల నల్లకొండనందు, అలాగే అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని గుళ్ళెపాలెం పల్లెకొండ లేక ఊరుకొండ నందుగల ఎద్దుల బొమ్మల చిత్రాలకు సమాన పోలికలు గలవు. ఇలాంటి చిత్రాలు కూడా మనకి కనిపించడం చాలా కనిపిస్తాయి. ఇలాంటి చిత్రాలు మనకు దొరకడం చాలా విశేషమని చెప్పవచ్చు.
జంట పక్షుల చిత్రాలు ప్రాచీన శిలాస్థావరాలలో సామాన్యంగా పక్షుల చిత్రాలు చాలా అపురూపంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న పక్షుల చిత్రాలు జంట కొంగల చిత్రాలు. ఇప్పుడు మనము చూస్తున్న ఈ రాళ్లను, వీటిని స్థానిక ప్రజలు గంట రాళ్ళు, గలగంట రాళ్ళు అని పిలుస్తారు. ఈ రాళ్లను మీటితే, అంటే కొడితే గంట వంటి శబ్దం వస్తుంది. కనుక వీటిని గంట రాళ్ళని చెప్పవచ్చును. పురావస్తు పరిభాషలో వీటిని రింగింగ్ రాక్స్ అని పిలుస్తారు, మ్యూజిక్ స్టోన్స్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి రాళ్లను ప్రాచీన శిలాస్థావరాల్లో ప్రతి ఒక్క చోట్ల కనిపించడం చాలా విశేషం. అలాగే ఈ రాళ్లను ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిత్రము చిన్న చిన్న గుంతలు, అనగా కప్మార్స్తో చెక్కాకృతిలో మధ్యలో ప్లస్ మాదిరిగా రచించినారు. ఇలాంటి చిత్రాలు నవీన శిలాయుగం నాటి శిలాస్థావరాలలో ఎక్కువగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో హనుమాపురం, గుడికల్లు, ఆదోని, ఉరుకుంద, దిబ్బనకల్లు, పాడేకల్లు, గణేకల్లు, దేవరగట్టు, హత్తిబెడగల్లు, విరుపాపురం, ఆస్పర్నందు, అలాగే అనంతపురం జిల్లాలో నేమకల్లు, గుల్లెపాలెం, పంపనూరు, విడపనకల్లు, బూదగవి, వేల్మడుగు, విప్రకల్లు మొదలగు చోట్ల ఇలాంటి చిత్రాలు కనిపిస్తాయి. అలాగే ఇలాంటి చరిత్ర కలిగిన ప్రతి గ్రామాన్ని మనమందరము కాపాడుకొని భావితరాల వారికి గొప్ప వరంగా ఇవ్వాలని మీ ముందు ఈ మూలకంగా సవినయంగా కోరుకుంటాను. మనిషి కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగలడు, కానీ ఆదిమానవుల ఆనవాళ్ళు చిత్రకళ కొన్ని వేల సంవత్సరాలు జీవించగలవు. కనుక కనుముందు కనుమరుగయ్యే మనిషి కన్నా కనిపించే ఆదిమానవులే ఆనవాళ్లే మిన్న. ఇట్లు మీ కేలింగన స్వామి సంగనకల్లు, బళ్ళారి.